బేసిక్ ఇల్లు లేవు వాళ్ళకి, ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. మరి ఉన్న ఇల్లు ఏమో చేద్దామంటే మీరు ఇక్కడ ఉంటే కానీ లేదు, మీరు లేకపోతే ఇక్కడ ఇల్లు పంపి ఇచ్చేస్తామని చెప్తుంటారండి. ఉంటాను నివాస యోగ్యంగా ఏది ఒక్కటి లేదు. కనీసం మౌలిక వసతులు, నీళ్ళు, ఇటువంటి సౌకర్యాలు, రోడ్ల సౌకర్యాలు కూడా లేవు. కచ్చా రోడ్డు ఇట్లాంటి మట్టి రోడ్డు తప్ప దాదాపు 9,400 మందికి దాదాపు ఒక 40-50 వేల మంది నివసించగలిగే ప్రాంతం నిరుపయోగం ఉండిపోయింది. ఇది కలోజల్ వేస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనిపిస్తూ ఉంది. చాలా ఇన్ని అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్లో డబ్బులు ఎలా పోతాయి అని అనడానికి మచ్చుతోనికి ఇది ఒక బలమైన నిదర్శనం. యాక్చువల్లీ చెప్పడానికి అర్థం చేసుకోవడం ఏ విధంగా డబ్బులు నిరుపయోగం అయిపోతాయని తెలుసుకోవడానికి, అలాగే ఇంతమంది ఒకవైపు ఇల్లు కావాల్సిన వాళ్ళు ఉండి వాళ్ళకి ఇవ్వలేక మరి ఉన్న పాలకులు ఎవరు పట్టించు, ఒక ఎమ్మెల్యేలు కానీ మిగతా ఎవరు మంత్రులు కూడా ఇంతమంది ఉండి రాయలసీమ నిర్లక్ష్యం అంటే ఇదే కదా. ఇంతమంది బలమైన పాలకులు ఉన్నారు, ఇంతమంది బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది రాయలసీమ కోసం చనిపోతామని చెప్పే వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేస్తారు కూర్చోబెట్టి? ఇంత నిరూప కనీసం ఇవ్వచ్చ కదా ఎవరికి? నేను వచ్చింది కూడా దీనివల్ల ఏదో నాకు రాజకీయ లబ్ధి అన్నిటికంటే కూడా చూస్తుంటే ఇంత కలోజలు వేస్ట్ అనిపిస్తూ ఉంది. ఇంత బలమైన 400 ఎకరాలు విస్తీర్ణంలో కట్టి కూడా ఇది నిరుపయోగం ఉండిపోవడం నిజంగా చాలా బాధ కలిగించే అంశం. ఇది ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.